సరే సరే ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మీరు బాగుండాలని దండం పెట్టుకుందామని వెంకటేశ్వర గుడికి వెళ్తుంటే దారిలో వెంకటేశ్వర వైన్స్ కనబడితే వెళ్ళి క్వార్టర్ వేసి కింగ్ సిగరెట్ కాల్ చేస్తున్నాను సార్. సిగ్గులేదురా ఇంతంతా నాకు చెప్పడానికి? అడగడానికి మీకు లేనప్పుడు చెప్పడానికి నాకెందు సార్ సిగ్గు? అక్కడ మీ నాన్నేమో నిన్ను గొప్పవాణ్ణి చేద్దాం నువ్వు కలగంటున్నాడు, ఇక్కడ నువ్వేమో ఆ వైన్స్ ఈ వైన్స్ అంటూ వైన్ షాప్ చుట్టూ తిరుగు. ఆ వైన్స్ ఈ వైన్స్ కాదు సార్, వెంకటేశ్వరరావు వైన్స్. సిట్టింగ్ బాగుంటుంది. ఇంతకీ ఏమొచ్చు మనకి? చాటింగ్ అంకుల్. చాటింగ్? ఫేస్బుక్లో వాట్సాప్లో ఒక అమ్మాయి తెలుగు ఇంకొక అమ్మాయితో చాటింగ్ బాగా చేస్తానండి. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజికా? దినాలకి చావులకి టప్పు బాగా వాయిస్తానండి. ఇక్కడ గాన్ తెచ్చావా? లేదండి. అమ్మయ్యా ఇక్కడ తెస్తే మనం చచ్చేవాళ్ళం. ఎందుకేం చదివాం? ప్రతిరోజు జిల్లా పేపర్ క్లాస్ పెట్స్లో జాబ్స్ కాలం మాత్రం క్రమం తప్పకుండా చదువుతుంటాను సార్. చదవడమేనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఎందుకు? ఇంటర్వ్యూకి రెజ్యూమ్ బదులు లక్ష్మికా మ్యాండ్ అన్న ఫోటో తీసుకెళ్ళాను సార్. ఇంటర్వ్యూకి వెళ్ళే హడావిడిలో బ్యాగ్లో రెజ్యూమ్ పెట్టబోయి వసుంధరా పేపర్ పెట్టాను సార్, దాంట్లో తన ఫోటో ఉంది. హీరోయిన్ ఫోటో మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ ఫ్యూచర్ మీద ఉంటే ఎప్పుడో బాగుపడేవాడివి. అప్పట్లో జ్యోతిలక్ష్మి ఫోటో మీద, సిల్క్స్ మీద ఫోటో మీద మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు కదా సార్. అరే దొంగ అన్ని లో ఇంకా ఆపుతావా? ఇప్పటికే ఎక్కువైంది. స్టడీస్ పరిస్థితి ఏంటి? ఆ డిగ్రీ బీకామ్ సార్. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? అది డిగ్రీ అనుకున్నావా లేదా మీ అమ్మాయి సెటిల్ అనుకున్నావా వదిలేయడానికి? అసలు నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ఎమ్మెల్యే, ఎంపీ ఎలాంటివి కాకుండా ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుందాం. మీ నాన్న నీకు ఉద్యోగం చూడమంటున్నాడు, కానీ నేను చూశాక అర్థమైంది నీకు ఉద్యోగం కన్నా క్రమశిక్షణ చాలా అవసరం. ఆ శిక్షణ ఎక్కడ తీసుకోవాలి సార్? ఇవే ఈ వేటకరాలే, తగ్గించుకుంటే మంచిది. మీరు కూడా మీ బీపీ తగ్గించుకుంటే మీ హెల్త్కి చాలా మంచిది సార్. నిన్ను కొన్నాళ్ళు స్టడీ చేయాలి, అప్పటిదాకా మా అబ్బాయి రూమ్లో ఉండు. ఏసీ బాగా పనిచేస్తుంది అనుకో. ఏసీ? ఏసీతో పాటు ఫ్యాన్ కూడా లేదు, అయినా నువ్వు అక్కడే ఉండాలి. అబ్బో నా చాలామంది చూసావులే, ఎరా లడ్డు. మీ అమ్మగారికి బీపీ, షుగర్, అల్సర్లు అన్నీ పుష్కలంగా ఉన్నాయా? అయ్యగారు మీకే తెలుసండి, మీ అయ్యగారితో ఎవరైనా 5 నిమిషాలు మాడితే అన్నీ తెలిసిపోతాయరా. అయ్యగారు ఒక మాట విన్నాను, మీ డాన్స్ బాగా వచ్చని విన్నాను. నేను డాన్స్ అంటే పడి చచ్చిపోతానండి, ఒక స్టెప్ నేర్పించండి. డాన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు నేర్పించేది కాదు లడ్డు, దానికి పద్ధతి టైమింగ్ ఉంటుంది. నా కోసం ఒక స్టెప్ వేయండి. మరీ మొహం పెట్టేస్తున్నాను. ఓకే నువ్వు రెగ్యులర్గా చేసే ఐటెం ఏంటి లడ్డు? పిండి రుబ్బుతానండి. ఏదో సరే రుబ్బు, అదే నడుముతో చెయ్యి. ఓ ఏంటండి బాబు, ఏమేశారు మీరు? ప్యాంట్లో చేయలేసాను రా, దులుపుకో. ఇప్పుడు రెండు కలిపి చెయ్యి. రెండు కలప? ఒరే లడ్డు దేనికైనా ఒక టైమింగ్ ఉంటుంది రా, నేను చేస్తాను చూడు. 1 2 1 2 కమ్ ఆన్, 1 2 1 2 ఏంట్రా సీట్ లాంగ్ పెట్టారు, మోల్ సంఖ్య వచ్చిందా? అయ్యగారు రామగారు ఇప్పుడైనా మంచి స్టెప్ నేర్పించారండి. అది డాన్స్? అది చూడండి ఎంత బాగా చేస్తారో. 1 2 ఏ అప్ప డాన్సరా అది, ఇంకోసారి ఆ స్టెప్ వేస్తే షర్ట్ అప్పదిస్తా అంత. అసలు నాట్యం అనేది ఒక కళ, పాట పాడడం అనేది ఒక ఆర్ట్. రాముగారు మీకు తెలియదేమో, మా అయ్యగారు పాటలు బాగా పాడతారు తెలుసా? అవునా? మరి చెప్పనే లేదు సార్ నా కోసం ఒక్క పాట. రాము ఇప్పుడు అది సార్ సార్ మారండి సార్, ఇప్పుడు మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. బెడ్రూమ్లో దోమ,
వంటింట్లో చీమ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్న తరుణంలో చీమెల్లి దోమను కొడితే దోమెల్లి చీమను కొడితే చీమెల్లి దోమను కొడితే దోమెల్లి చీమను కొడితే చీమెల్లి దోమను తిడితే చీమ దోమ హు హు దోమ చీమ హు హు చీమ దోమ హు హు దోమ చీమ హు 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 అయ్యయ్యో ఒరే లడ్డు ఏమైందిరా ఏదో భూకంపం వచ్చినట్టుంది. మా అయ్య గారు పాట పాడారండి బాబా. పాట పాడారా? కాము పాట ఎలా ఉంది అందుకే సార్? దయచేసి ఆ పాట గురించి మాత్రం అడగమాకండి సార్. చీమలు కూడా ఛేదరించుకుంటాయి సార్ ఆ పాటకి. మీ పాట వింటే కరోనా వైరస్ కూడా కరోనా వచ్చేస్తుంది సార్. లడ్డు ఇంట్లో దోమలు రాకుండా ఏం వాడుతున్నారు? ఆల్అౌట్. రేపటి నుంచి సార్ పాట వినిపించు, దోమ జాతే అంతమైపోతుంది. వెళ్ళొస్తాను సార్. ఏ రాము, మొన్నే ఇంకో పాట రాశాను సార్. నేను వాష్రూమ్కి వెళ్ళాలి సార్, అర్జెంటుగా ప్లీజ్ సార్. లడ్డు నురా సార్. సార్ సిల్లీ ఫెలోస్. దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత మంచి గొంతునిచ్చావు. నా పాట ప్రపంచానికి పరిచయం చేస్తే ఎంతమంది గాయకులు కులుక్కుంటారో ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి. దిస్ ఇస్ ప్రభు. దిస్ ఇస్ జగదీష్. దిస్ ఇస్ ప్రశాంత్. ప్రతి వారం సరికొత్త కామెడీ సీన్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోయే జియోన్ క్రియేషన్స్ కు స్వాగతం. ఫోన్ మీరు చెప్పండి. స్వాగతం. సుస్వాగతం. ఈ వీడియోలో ఒక పర్టికులర్ మూవీలో సీన్ తీసుకుని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఏమాత్రం మొహపాటు పడకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, బాగా నచ్చిన డైలాగ్ ని కింద కామెంట్ చేయండి. అంతేకాదు, ఈ వీడియో ఏ మూవీకి సంబంధించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకున్నారా? కింద గ్రే కలర్ లో గంట ఉంటుంది, లాగ్ పెట్టకూడదు, దెబ్బకి బ్లూపర్ అయిపోవాలి.